హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ స్పైసీ ఫిష్ కర్రీ అండి. ఈ ఫిష్ నేను 2 కిలోస్ తీసుకున్నానండి, 2 కిలోస్ పీసెస్ తీసుకున్నాను ఈ రెసిపీ చేసేదానికి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, బాగా వేయించుకోవాలి. ఈ బాగా వేయించుకున్న తర్వాత 4 ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ త్వరగానే సాఫ్ట్ అవుతాయండి. ఇవి సాఫ్ట్ అయ్యేలోపు మనము మిక్సీ జార్ తీసుకునేసి 5 టమాటాలు, వెల్లుల్లి దెబ్బలు 15, తర్వాత అల్లం అనేది 4 ఇంచీలు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి అంటే 2 కిలోస్ ఫిషెస్ పీసెస్కు సరిపోయేంత సాల్ట్ అనేది వేసుకునేసి కొద్దిగా కూడా వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకునేసి పెట్టుకోవాలండి. ఇలాగా మనం పేస్ట్ చేసుకునేసి పెట్టుకున్న తర్వాత ఈ ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి రావాలండి. ఇలా వచ్చిన తర్వాతనే స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడరు, ధనియాల పొడి, తర్వాత జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలండి. జీలకర్ర వేసాం కదా, ఇక్కడ జీలకర్ర పొడి అవసరం లేదు అనుకోని అవసరం లేదండి. ఇది టేస్ట్ కోసము జీలకర్ర పొడి అనేది 1 టేబుల్ స్పూను, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అనేది 3 టేబుల్ స్పూన్స్, ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి. 1 స్పూను పసుపు, ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్స్ వేసుకునేసి ఆల్రెడీ మనం పేస్ట్లోనే సాల్ట్ వేసాం కనుక ఇక్కడ వేయనవసరం లేదు. ఒకవేళ ఎక్కువ తక్కువలు చూసుకునేసి కొద్దిగా వేసుకోండి. నేను కరెక్ట్గా వేసాను కనుక ఇక్కడ వేయలేదు. తర్వాత ఇవంతా బాగా వేయించుకున్న తర్వాత 2 మినిట్స్ బాగా వేగిన తర్వాత ఒక బౌల్ వాటర్ అనేది పోసి 2 మినిట్స్ కలుపుకునేసి మూత పెట్టేయాలండి. మనకు ఈ మనము మసాలా అంతా కూడా బాగా కలిసేసేయండి. కలిసిన తర్వాతనే మనము 1 కప్పు వాటర్ అనేది పోసుకోవాలి. ఇక్కడ గరం మసాలా అనేది నేను కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి. ఇది 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. స్పైసీనెస్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఎక్కువగా వేసుకున్నారంటే గరం మసాలా అనేది కొద్దిగా తక్కువగా వేసుకోండి. తర్వాత 1 బౌల్ వాటర్ పోసి తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ బాయిల్ అయిపోయిన తర్వాత మనము ఆల్రెడీ ఫిష్ పీసెస్ను నేను 2 టైమ్స్ వాష్ చేసుకునేసి దాంట్లో కొద్దిగా సాల్ట్ పసుపు అనేది మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ ఫిష్ పీసెస్ను ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మూత తీసేసి మనము ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా పెట్టేసుకునేసి 2 మినిట్స్ అనేది మళ్ళా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్కు చేంజ్ చేసి 2 మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేయడమే అండి.